భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఆయన పోలాండ్, యుక్రెయిన్ లో పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం పోలాండ్కు చేరుకుంటారు మోదీ. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ లో పర్యటించబోతున్నారు. వార్సాలో మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇండియన్స్ రెడీ అయ్యారు. మోదీ పోలాండ్ పర్యటనలో భాగంగా వార్సాలోని భారతీయ కమ్యూనిటీ, వ్యాపార ప్రముఖులతో మాట్లాడబోతున్నారు. జామ్ నగర్, కోల్హాపూర్తో పోలాండ్కు ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తు చేసే స్మారక చిహ్నాలను కూడా మోదీ సందర్శిస్తారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ప్రెసిడెంట్ ఆండ్రెస్ దురాడ్తో సమావేశం కాబోతున్నారు మోదీ. పోలాండ్ టూర్ అనంతరం యుక్రెయిన్లో పర్యటించబోతున్నారు ప్రధాని. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఎల్లుండి యుక్రెయిన్ వెళ్లబోతున్నారు. ఇక 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని యుక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి కాబోతుంది. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరగబోతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ టూర్కు బయలుదేరారు. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఇవాళ్టి నుంచి మొత్తం 3 రోజుల పాటు ఆయన విదేశీ టూర్లో ఉండబోతున్నారు. పోలాండ్, యుక్రెయిన్లో పర్యటించబోతున్నారు. ఇక ఇవాళ సాయంత్రం పోలాండ్కు చేరుకుంటారు ప్రధాని మోదీ. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్లో పర్యటించబోతున్నారు. వార్సాలో అటు మోదీకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి ఇండియన్స్ అంతా రెడీ అయ్యారు. మోదీ పోలాండ్ టూర్లో భాగంగా వార్సాలోని భారతీయ కమ్యూనిటీ, వ్యాపార ప్రముఖులతో మాట్లాడబోతున్నారు. జామ్ నగర్, కోల్హాపూర్తో పోలాండ్కు ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తు చేసుకునే స్మారక చిహ్నాలను కూడా ప్రధాని మోదీ సందర్శించబోతున్నారు. ఇక పోలాండ్ ప్రధాని టస్క్, ప్రెసిడెంట్ ఆండ్రెస్ దుడాతో సమావేశం కాబోతున్నారు మోదీ. పోలాండ్ టూర్ అనంతరం యుక్రెయిన్లో పర్యటించబోతున్నారు ప్రధాని. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఎల్లుండి యుక్రెయిన్ వెళ్లబోతున్నారు. 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని యుక్రెయిన్లో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి కాబోతోంది. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.